మయ్యా సినిమా ఇప్పుడే చూసానే సరిపోదా శనివారం నాని పెర్ఫార్మెన్స్ తిరగదీశాడు భయ్యా. నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా ఏమనుందంటే మా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరిపోదా శనివారం సినిమా సూపర్. 174 నిమిషాలు న్యాయం చేశారు, టికెట్ కొనుక్కున్న డబ్బులకి న్యాయం జరిగింది భయ్యా. ప్రియాంక మోహన్ గారు యాక్టింగ్ బాగుంది, పెర్ఫార్మెన్స్ బాగుంది, చాలా క్యూట్ గా ఉంది, ప్రతి సీన్ హైలైట్ గా ఉంది. నాని సరైన పార్ట్నర్ ఎస్జే సూర్య, విలన్ కెమెరాలో అదిరిపోయింది భయ్యా. ప్రతి ఒక్క సీన్ విజువల్స్ అయిపోయింది, ఇంట్లో బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది, ప్రతి సీన్ బాగుంది. ఆల్రెడీ థియేటర్ సినిమా చూసి థియేటర్ దగ్గర చెప్పి రివ్యూ చేయడం జరిగింది. ఈ సినిమాతో 201వ సినిమా రివ్యూ, అందుకే సెపరేట్ గా నేను మళ్ళీ వచ్చి చెప్పడం జరుగుతుంది. సూపర్ భయ్యా, డైరెక్టర్ వివేకాత్రేయ గారు, ప్రొడ్యూసర్ గారు ప్రతి ఒక్కరు న్యాయం చేశారు. సో ఇటువంటి సినిమాని ఎవరు మిస్ చేయొచ్చు. సూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ, కొనుక్కున్న టికెట్ కి డబ్బులకి న్యాయం జరిగింది. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ యూ అన్న నాచురల్ స్టార్ నాని గారు, నాచురల్ గా ఒక మంచి వల్గారిటీ లేకుండా, ఓవర్ డైలాగ్ లేకుండా ఎక్కడ ఏం కావాలో అది ఖచ్చితంగా ఇచ్చారన్న, చాలా బాగుంది మూవీ. ఫైట్స్ కానీ, యాక్షన్ సీన్స్, మళ్ళీ సూర్య గారి మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్ కానీ, మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది, సిస్టర్ సెంటిమెంట్ చాలా బాగుంది. హీరోయిన్ కూడా అంటే చాలా మంచి క్యారెక్టరు. లవ్ ట్రాక్ కూడా చాలా బాగుంది. ట్విస్టులు కూడా మెయిన్, అంటే ఇది వండర్ స్టోరీ అని చెప్పాను. పాత స్టోరీ అయినా తెలిసిన స్టోరీ అయినా స్క్రీన్ ప్లేతోని ట్విస్టులతోని మ్యాజిక్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఒక మంచి సినిమా కంప్లీట్గా ఫ్యామిలీతోని అందరు హాయిగా చూడాల్సిన సినిమా, ఎవ్వరు మిస్ కాకండి. ఇలాంటి సినిమాని పండుగ చేసుకోవాలి, ఫ్యామిలీ అందరు వచ్చి పండుగ వాతావరణం ఉంటుంది దీంట్లో. చాలా ఎవరిని డిసప్పాయింట్ చేయదు, మంచి సినిమా నాని అని అన్నట్టు కొట్టి చూపించాడు. సూపర్ సినిమా, ఎవ్వరు మిస్ కాకండి. ఇప్పుడు సరిపోతే సినిమా చూసానా నాని కెరీర్లో బ్లాక్ బస్టర్ అని చెప్తా. అంటే సుందరానికి సినిమా వివేకాన్ని తీశాడు, ఇది సినిమా ఆయన తీశాడన్న. ఈ సినిమా తర్వాత ఈ సినిమా ఆయన తీశాడు అనుకున్నాను, అయితే అంత బాగుందన్న సినిమా. బ్లాక్ బస్టర్ అని చెప్తాన్నా, ఒక మంచి సినిమా, ఒక మంచి కథ అర్థమవుతుందా, ఒక మంచి స్టోరీ అని చెప్తా. ఒక ఫ్యామిలీతో వచ్చే సినిమాని నాచురల్ స్టార్ అనుకున్నా కానీ నాని అని ఫ్యామిలీ స్టార్ అయిపోయాడు ఈ సినిమాతో. నాకు చాలా బాగా నచ్చిందన్న. ఫ్యామిలీతో కోసం చూస్తే ఒక 2 అవర్స్ 15 మినిట్స్ మీకు గూస్ బంప్స్ వస్తాయని చెప్తాను. అయితే చాలా గూస్ బంప్స్ ఉన్న సినిమా అన్న. ప్రతి ఒక్క సినిమా మీకు వేరే లెవెల్ అనిపిస్తుంది. ఎస్జే సూర్య అనే యాక్టింగ్ వచ్చిన వేరే లెవెల్ అని చెప్తా. ఆయన కోసం సినిమాకి వచ్చిన అయితే అంత బాగా నచ్చింది నాకైతే. ఆయన యాక్టింగ్ అంటే వన్ మెన్ షో. ఇంకా నానిగారు అంటే ఇంకా ఆయన గురించి చెప్పాల్సి ఉంది. మన నాచురల్ స్టార్ మన పక్కింట్లో యాక్టింగ్ చేసినట్టు ఉంటుంది. సినిమా చాలా బాగుందన్న. ఈ వీకెండ్ ఇదే బ్లాక్ బస్టర్ అని చెప్తా. ప్రతి ఒక్క థియేటర్కి వచ్చి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. శనివారం యాక్చువల్లీ ఒక్క శనివారం సరిపోదు. 52 శనివారాలు అంటే ఇయర్లో 52 శనివారాలు వస్తాయి కాబట్టి 52 శనివారాలు కూడా సరిపోవు. యాక్చువల్లీ శనివారం చూడొచ్చు సినిమా. అసలు స్టోరీ చాలా టోటల్ యుఎస్ నుంచి వచ్చాడు అబ్బాయి, సరిపోదా శనివారం కోసమే వచ్చాడు. చాలా కొత్త సినిమా, అస్సలు బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ అయితే ట్విస్ట్ల మీద ట్విస్ట్ ఉంటాయి, క్రేజీ సినిమా. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అల్టిమేట్ గా ఉంది. నాని యాక్టింగ్ చాలా ప్రతి ఎవ్రీ యాక్టర్ తిరగదీశాడు. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. తగ్గఫార్ ఇద్దరు విలన్ అండ్ హీరో ఇద్దరు కూడా, అంటే ఒక్కళ్ళు యాక్షన్ చేస్తే ఇంకోళ్ళు ఇదిగా ఉంటుంది, ఒకళ్ళకి మించి ఒకళ్ళు చేస్తున్నారు. చాలా బాగుంది ఆ సూర్య అండ్ నాని అల్టిమేట్. హీరోయిన్ ఆల్సో వెరీ వెరీ క్యూట్, చాలా బాగుంది. అమ్మాయి మన ఇంట్లో ఉంటే బాగుండు అన్నంత బాగుంది. అండ్ వన్ మోర్ థింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. డైరెక్షన్ వివేకాత్రేయ, అదర్ సైడ్ ఆఫ్ వివేకాత్రేయ కనబడింది. ఎక్సలెంట్, అంటే సుందరానికి తీసిన వివేకాత్రేయన ఇవాళ తీశారనే అనే అనిపించింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫేజ్ ఉంటుంది వివేకాత్రేయ గారికి. ఆల్ ది బెస్ట్ ఆల్ ది టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ఆల్ అందరికీ బెస్ట్ విషెస్. అరే ఏముందో నాయన, సినిమా మాత్రం ఒక థమ్స్అప్, ఒక మజా, ఒక కోలా ఇవ అన్ని కలుపుకొని తాగితే ఎట్లుంటుంది? అట్లా ఉందా నా సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. ఒక మటన్ ముక్క కాదన్నా, ఒక చికెన్ ముక్క, ఒక మటన్ ముక్క, ఒక మటన్ కలుపుకుంటే ఎట్లుండో సినిమా మాత్రం ఇచ్చి పడేసిన. సారీ సరిపోరా శనివారం సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమా ఇక్కడ బోరింగ్ లేదు, ఫ్యామిలీ సెంటిమెంట్, ఒక ఆడియన్స్ కట్టి పట్టేసిన సినిమా మాత్రం. నిజంగా ముందు డైరెక్టర్ యాసెప్ట్ చెప్పాలి. సూర్యన్న యాక్టింగ్ ఏం చేసిండా, తుమ్ములు లేపేసిండు సూర్యన్న యాక్టింగ్. అది ఏం చేసిండు, ఇచ్చి పడేసిండు. అంటే ప్రతి సీన్ చూసినా కూడా నీకు ఎక్కడ బోరింగ్ అనలేదు. ఎలివేషన్స్ కానీ ప్రతి సీన్ చూసినా బాగా అనిపిస్తుంది. ఒక కొత్తదనం తీసుకొచ్చిండు. అంటే నాన్న కెరీర్లో ఒక దసరా తర్వాత ఒక ఈగ తర్వాత మళ్ళీ పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇదే సినిమా మళ్ళీ దీపాల దసరా రిలీజ్ అయిన ఉండలే, ఇది ఇంకా పెద్ద సెన్సేషన్ అవుతుండే. కాకపోతే ఒక బాహుబలిలా మన ప్రభాస్ అన్న, ఒక రానా గారు ఎట్లా పోటీ పడి యాక్టింగ్ చేసిరో, ఈ సినిమాలో కూడా మన విలన్ గారు మన హీరో గారు పోటీ పడి అట్లా యాక్టింగ్ చేసిరు. ఇద్దరు సూపర్ చేసిరు, ఎక్కడ బోరింగ్ లేదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ, ఇచ్చి పడేసిండు. ఈ సినిమా మాత్రం చిన్న సినిమా, పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ కొట్టా మనసుపూర్తి దొరుకుతున్నా. దీన్ని వచ్చిన పైసలు మొత్తం వెళ్ళిపోవాలి. బ్లాక్ బస్టర్. ఓకే, సరిపోదా శనివారం యాక్టర్ బై నాని. సరిపోదా శనివారం కాబోయ రికార్డ్ల సాధం ఇంకా శనివారం చెప్పొచ్చు. గిరాగిరా తిరుగుతుంది ఫ్యాను, ఐ బాబో నేనేమో నాని అన్న ఫ్యాను. గిరాగిరా తిరుగుతుంది ఫ్యాను, ఐ బాబో నేనేమో నాని అన్న ఫ్యాను. పోతారు, మొత్తం పోతారు, మెగా ఫ్యాన్స్ పోతారు, అల్లాజు ఫ్యాన్స్, టాలీవుడ్ సంబంధించి ప్రతి ఒక్క
సినిమాకి పోతారు భయ్య, అంత బాగుంది సినిమాలో ప్రతి ఎలిమెంట్ సినిమాకి ఎక్కడో వెళ్ళిపోయారు. సినిమాలో నానైనా నిజంగా చాలా బాగుంది, తీయకుంటుంది లస్సి నిజంగా ఫ్యాన్స్ అందరూ అవుతారు చాలా ఖుషి, నిజంగా చాలా బాగుంటుంది. చింతపండు రసం ఇదే ఎలివేషన్ రసం అని చెప్పొచ్చు అన్న, అమ్మాయిలు తింటారు పానీపూరి సినిమాలు మంచూరీ, మీరు అంతా చూస్తున్నారు ప్రసాద్ ఐమాక్స్. ఈ సినిమాలో ఉంది మంచి క్లైమాక్స్, నిజంగా ఇప్పుడు ప్రతి ఇంటికి రావాలి కరెంటు. ఈ సినిమాలో ఉంది మంచి కంటెంట్, ప్రతి ఒక్కరి సినిమాలో చాలా అంటే చాలా బాగా నచ్చుతా. అబ్బాయిలు చూస్తారు అమ్మాయిలు వెనక, ఈ సినిమాలో అందరితో చంపేసింది ప్రియాంక, చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఈ సినిమాకి ప్రాణం పెట్టాడు పోయా నాన్ని. అయ్యా అయ్యా ఎద్ద సూర్య వచ్చాడు కొట్టాడు రిపీట్, వచ్చాడు కొట్టాడు రిపీట్, అన్నయ్య 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 బాబయ్య అన్న మేనేజర్ ఉంటాయి పోయా సినిమాలో. అంటే అప్పుడప్పుడు ఎప్పుడు చూసినా గబ్బర్ సింగ్ మేనేజర్ ఉంటాయి కదా, అలాంటి మేనేజర్ సినిమాలో చూశాను. అంటే నాకు అంత బాగా నచ్చింది ఏంటంటే హీరో యొక్క హీరో కన్నా కూడా ఎద్ద సూర్య పర్ఫార్మెన్స్ ఉంటాయి పోయా. అంటే విలన్తో కామెడీ అబ్బా అమ్మా ఎక్కడ ఒకలా ఉంటుంది, ఒక ఎత్తున సినిమాలందు ఈ సినిమా వేయ్యా విశ్వ దాబీరామ ఈ సినిమా ఇటురా మామ అంత బాగా నచ్చగా ఒక్క విషయం తన ప్రతి ఒక్క సినిమా కానీ ప్రతి ఒక్క ఎలివేషన్ కానీ ఫస్ట్ ఆఫ్ ఉంటావు భయ్య. అంటే నానైన పర్ఫార్మెన్స్ చాలా పీస్ కలిపోతుంటుంది, అది కానీ ఒక మదర్ సెంటిమెంట్ సాంగ్ కానీ ఒక హీరోయిన్కి హీరోయిన్ మధ్య బాండింగ్ అనే అంటే తన మదర్ని మిస్ అవుతుంటుంది, తను వెతుక ఎలా వెతుకాడు తన మధ్య లవ్ స్టోరీ ఎలా ఉన్నది అది చాలా బాగుంది. నిజానికి బాగా అంటే సాయి కుమార్ డైలాగ్ డెలివరీ ఉంటావు అన్న సినిమాకి చాలా ప్రేసిచ్చాడు అది ఒకటి కానీ, ఇంకోటి లాస్ట్ క్లైమాక్స్లో బ్యారం తీసుకుంటావు భయ్య నిజంగా కూతురు ర్యాంపాడు ఆడిచ్చాడు అది కానీ నాకు ఇంకోటి ఏంటన్నా స్కూల్ వార్త డస్ట్ అవుతుంది సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు, చికెన్ ముక్క మటన్ ముక్క బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క ప్రతి ఒక్కరికి ఈజీ సినిమా కనెక్ట్ అవుతుంది అన్న. నిజంగా చెప్తున్నా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ సినిమాకి ప్రాణం పోస్తారు పోయా నాని హాట్సాప్ నిజంగా చాలా హాట్సాప్ సిట్టింగ్ నేసం తమ్తో డైరెక్టర్కి హాట్సాప్ నిజంగా యాజ్ ఏ నాని ఫ్యాన్ చెప్తున్నా తోడగొడుతున్నాం భయ్య. సరిపోదా శనివారం కాదు సావం ఇంకా శనివారం రికార్డు బద్ద కొట్టదు భయ్య, కూతురు ర్యాంప్ రఫాడించాడు. థ్యాంక్ యూ. హలో అన్న ఇప్పుడే సినిమా చూస్తున్నాను సరిపోదా శనివారం, సినిమా మాత్రం చాలా బాగుందన్న, చాలా అంటే చాలా బాగుంది. వన్ వర్డ్ చెప్పాలని సినిమా ఒకసారి చూస్తే అర్థం కాదు సినిమా, మినిమం మూడు సార్లు ఎందుకు పెట్టారో టైటిల్ ఇప్పుడు అర్థమైంది. సరిపోదు సరిపోదు అన్న ఒకసారి చూస్తే సరిపోదు, మినిమం మూడు సార్లు చూస్తే ఆ స్టోరీ ఏంటి అసలు ఎందుకు అంతసేపు స్టోరీ ఉంది, మూడు గంటల సినిమా స్టోరీ ఉంది 2:45 మూడు గంటలు కాదు 2:45 ఎందుకు సీట్లో కూర్చోబెట్టారనేది. సినిమా చూడాలంటే ఐనాక్స్ కాదన్న మాస్ థియేటర్లో ఆ ఆడియన్స్ మాకు చూస్తే దాని క్రిక్కే వేరన్న. నానిగారు యాక్టింగ్ కానీ ఎస్ జయసూర్య గారు యాక్టింగ్ కానీ ఒక మన మురళీ శర్మ గారు యాక్టింగ్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ చాలా బాగా చేశారన్న, అంచనాలకు ఏ లేదు. ఒక నాని ఫ్యాన్ అయిన ఉండే అభిమానం చెప్తే నాని అభిమానం అయిన ఎస్జ సూర్య గారు నాని కన్నా ఒక మెట్టు ఎక్కువ చేస్తారన్న. ఒక పోలీస్ క్యారెక్టర్ అనేది ఈ మధ్యలో అంత బాగా ఎవరో చూపించలే, అంత న్యాచురల్గా చేస్తారు. నానిగా సారీ నాని అని ఏమనుకోకు, నీ మీద ఒక మెట్టు ఎక్కువ చేస్తారన్న సూర్య గారు, అది మాత్రం హైలైట్. ఒక మళ్ళీ నానిగారు రాజోజువల్ సెంటిమెంట్లు ఇంకా చెప్పాల్సిన కదా చించేస్తారు. ఈ మై ఫ్యామిలీ కావాల సినిమా అనేది ఇదే అన్న, ఇంకేం చెప్పడానికి ఇంకేం లేదు. ఫ్యామిలీ కావాల సినిమా ఇదే, మన కుర్రాలు గేటి రొమాన్స్ కొంత ముద్దు సీన్లు ఒక సాంగ్ ఒకటే ఉందని తక్కువ ఉందని బాధ తప్ప కుర్రాలు కూడా ఫ్యామిలీతో చేస్తారు కదా అప్పుడు రిలీజ్ అయిపోతారు. సరేరా మంచి సినిమా చూసాను, కుర్రాలు అంతా బాధలో ఉన్నారు తప్ప కదా సినిమా అయితే సూపర్ హిట్ అన్న, ఎంతడానికి ఏమీ లేదు. మీరు మనస్ఫూర్తిగా ఫ్యామిలీతో రండి, కుర్రాలు రండి, కూర్చొని హాయిగా చూడండి, ఎంజాయ్ చేయండి, సీన్ని ఎంజాయ్ చేయండి. కామెడీ లేదంటాను, కామెడీ అంటే ఏదో రొటీన్ రెగ్యులర్ కామెడీ కాదండి. పోలీస్ క్యారెక్టర్ ఎస్ సూర్య గారు చేసిన కామెడీ హైలైట్ సినిమాకి, అదే అసలైన కామెడీ. ఆలీ గారు ఉన్నారు ఇంకేం కామెడీ లేదంటున్నారు. సినిమా అయితే ఓవరాల్ చాలా బాగుంది, మీరు ఎవ్వరూ ఏం నెగిటివ్ మైండ్లో పెట్టుకోకండి, సినిమాను చూడండి, కన్ఫామ్ మూడు సార్లు చూస్తారు, ఇది నా హామీ. భయ్యా ఇప్పుడు నాని అన్న సినిమా చూసి వస్తున్నా సరిపోదా శనివారం, ఒక్క మొక్కలు చెప్పాలంటే భయ్యా సరిపోదు శనివారం ఒక్క శనివారమే ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ అంటే ప్రతిరోజు శనివారం అయితే మా పరిస్థితి ఏందన్నా రగదీసింది. నాని యాక్టింగ్ అయితే మాత్రం చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అండ్ జే సూర్య గారు విలన్ క్యారెక్టర్ ఏమన్నా క్యారెక్టర్ అసలు నిజంగా, నా పేరు దయా నాకు లేదు దయా అంటారు చూసారా మన ఇంటర్ గారు, ఆయన క్యారెక్టర్ మించిపోయింది అబ్బా నాకు అయితే అనిపించింది, ఆ క్యారెక్టర్ మించిపోయింది. ఆ రేంజ్ యాక్టింగ్ చేశారు సూర్య గారు ఈ సినిమాలో. ఇద్దరు హీరోలు నాకు అయితే తెలిసి, ఒకటి నాని అన్న ఒకటి జయ సూర్య గారు, ఇద్దరులో ఎవరు లేకపోయినా కానీ ఈ సినిమా ఈ రేంజ్ ఉండకపోవచ్చు. ఇద్దరు కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చేయకుండా డైరెక్టర్ గారు ఎంత జాగ్రత్త పడ్డారంటే నిజం చెప్తున్నా ఎవరి క్యారెక్టర్కి తగ్గట్టుకుంది, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనట్లేదు. అంటే మెయిన్ ముఖ్యంగా సినిమా 3 అవర్స్ భయ్య, 3 అవర్స్ కూడా థియేటర్లోంచి బయటికి వెళ్తే ఒక్క నిమిషం మిస్ అయితే స్టోరీ మిస్ అవుతామేమో అసలు నిజంగా ఆ ఇంటెన్షన్ వచ్చి నాకు ఇంటర్వల్ కూడా బయట పోవాలా ఆ రేంజ్లో అనిపించింది. స్టార్టింగ్లో 10 నిమిషాలు పోవగానే స్టోరీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అది లేకపోతే సినిమాకి ఏం లేనట్టు అనిపిస్తుంది భయ్య, డెఫినెట్గా అది ఉండాలి. కొంతమంది ఏమంటారంటే ఒక 10 నిమిషాలు పోవగానే తగ్గించుకుంటే బాగున్నేమో టైమింగ్ అన్నారు, కానీ ఖచ్చితంగా 3 అవర్స్లో 1 నిమిషం కట్ చేసినా కూడా సినిమా బాగోదు, కట్ చేయకూడదు. సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్లో చూడండి. అంటే ఈ సాటర్డే సండే వీకెండ్స్
ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా ఇది. మదర్ సెంటిమెంట్ అయితే మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మదర్ సెంటిమెంట్ చాలా ప్రాణం పెట్టించారు. చాలా అంటే చాలా బాగుంది సినిమా, మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. చాలా బాగుంది, నాని నచ్చాడు నాకైతే. విలన్ ఇంకా బాగా నచ్చాడు. బీజిఎం సూపర్, మూవీ హైలైట్. స్టోరీ ఓకే ఓకేలాగా ఉంది, బట్ బీజిఎం అలా లేపేది మూవీ. కదా అమ్మాయిలకి మధ్య విలన్లే నచ్చుతున్నారు ఏమో, నాకైతే విలన్ నచ్చాడు. హీరో నచ్చలేదా నాని గారు? హీరో సరిపోదు శనివారం సినిమా అన్న మామూలు అయితే చాలా చాలా బాగుంది. నిజంగా నాని అన్న కెరియర్ లో ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ ఒకటైతే చెప్పాలనుకుంటున్నా. స్టోరీ పరంగా మాత్రం చాలా చాలా బాగుంది. ఒకటి ఏంటంటే ఆ ఒకటి నిజంగా నాని అన్న మాస్ లుక్ లో ఫైట్స్ కానీ ఇంతవరకు ఎప్పుడు చూడని నాని అన్నను చూసాం ఈ సినిమాలో. నిజంగా డైరెక్షన్ కానీ కెమెరామ్యాన్ గారు లొకేషన్స్ కానీ ఆ ఫ్రేమ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అలాగే లవ్ ట్రాక్ ఒకటి, అలాగే మదర్ సెంటిమెంట్ కానీ, నిజంగా సిస్టర్ సెంటిమెంట్ కానీ, ఫాదర్ క్యారెక్టర్ నిజంగా సాయి కుమార్ గారిని తీసుకోవడం చాలా ప్లస్ అన్న ఈ సినిమాకి. ఎవ్రీథింగ్ చాలా బాగుంది. నిజంగా సూర్య గారి గురించి అయితే ఒకటి చెప్పాలి, విలన్గా ఏమన్నా విలన్ అన్నా అంటే విలన్గా చాలా క్యారెక్టర్లు చూసినాం కానీ నిజంగా పోలీస్ ఆఫీసర్గా ఇంత శాడిజంగా ఇంత సైకోతనంగా అయితే ఇంతవరకు ఏ సినిమా చూడలేదు. అసలు విలన్ కూడా వేరే లెవెల్ ఈ సినిమాకి. అలాగే నిజంగా నాని అన్న సూర్య అన్న కాంబినేషన్ ఇది అల్టిమేటెడ్ కాంబినేషన్ అన్నమాట. సినిమా అయితే చాలా బాగుంది. అలాగే మెయిన్ ఒకటి చెప్తాను, నిజంగా నాని అన్న సినిమా అంటే లవర్స్కి కానీ అలాగే ఫ్యామిలీ లేడీస్ కానీ చాలా ఇష్టపడే అసలు ఈ సినిమాకి. మీరు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఉంటుంది సినిమా. ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్ చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే థ్యాంక్ యూ టాటా. బ్రో సరిపోదా శనివారం, ఒక్క శనివారం ఎట్లుందంటే ప్రతిరోజు శనివారం అయితే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోండి. నిజంగా చెప్తున్నా సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది భయ్య. వారం కానీ వారం సరిపోదా శనివారం. నిజంగా సినిమాలో ఉంటాయి అన్ని, సినిమాలో ఉన్నాడు మన హీరో నాని. నిజంగా చూడండి స్టోరీ నేరేషన్ భయ్య పీక్స్లో ఉంది భయ్య. మన యాత్రి ఏమంటారు మన డైరెక్టర్గా ఏం తాగి రాశారు భయ్య. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది భయ్య. ప్రతి ఒక్క ట్రేడ్కి వెళ్ళి చూడండి సినిమా. నిజంగా ఎమోషన్ ఏమంటారు ఎమోషన్, ఫైట్స్, మాస్, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎలివేషన్స్ ప్రతిది భయ్య పీక్స్లో ఉంది సినిమా మాత్రం. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి, పక్క ఎంజాయ్ చేస్తారు భయ్య. సినిమా మాత్రం దసరాను మించింది భయ్య సినిమా. ఇంకొకటి మన నాని అని యాక్టింగ్ కానీ, సూర్య గారి యాక్టింగ్ కానీ, ప్రియాంక గారి యాక్టింగ్ కానీ, మన ప్రతి ఏమంటారు మన సాయి కుమార్ గారి యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కరు ఇరగదీశారు భయ్య. కూత ర్యాంప్ అనిపించారని చెప్పుకోవచ్చు సినిమా. నిజంగా సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది భయ్య, శివతాండవమే పీక్స్లో ఉంది భయ్య. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి సినిమా మాత్రం, పక్క ఎంజాయ్ భయ్య. ఆయన సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా నాని అన్న పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్. నిజంగా 255 చెప్పుకోవాలంటే మనకి దసరాతో ఎన్ని అవార్డులు అయితే వచ్చినాయో, ఆయన అన్నతో ఎన్ని అవార్డులు అయితే వచ్చినాయో, ఈ సినిమాకి అంతకు మించి అవార్డులు అయితే వస్తాయన్న. సినిమా అయితే ఆ రేంజ్లో ఉంది, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే డైరెక్టర్ వివేకాత్రేయ గారి గురించి ఒక్క మాట కూడా చెప్పాలి, మన దండం పెట్టచ్చు అంత మంచిగా తీసిండు సినిమా. అంటే డైరెక్టర్ గారి పేరు గుర్తొస్తేనే మనకి ఒకటే పేరు గుర్తొస్తుంది, రాజమౌళి గారు కానీ, నాగేశ్వరి గారు కానీ, అంత రేంజ్లో తీసుకెళ్ళిండు ఆ స్టోరీ కానీ, ఆ తీసుకెళ్లే విధానం కానీ అలానే ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సినిమాలో ఒక మంచి స్టోరీ ఉందన్న, ఒక మంచి మెసేజ్ ఉంది, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా అనమాట ఇది. అంటే ఇప్పుడున్న యూత్కి ఎలా అయిపోయిందంటే ఆ ముద్దులు ఉండాలి, రొమాన్స్లు ఉండాలి, ఐటమ్ సాంగ్ ఉండాలి, ఇవన్నీ ఉండాలంటారు, కానీ ఇవన్నీ లేవు. కానీ సినిమా మాత్రం చాలా అంటే చాలా మంచిగా ఉంది, చాలా మంచి సినిమా. అంటే ఈ సినిమాలో ఒక మంచి స్టోరీ ఉంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు, లాగ్ లేదు, ఏం లేదన్న. సినిమా అయితే ఒక తీసుకెళ్లే స్టోరీ కూడా వేరే స్టోరీ ఉంది. అంటే ఎస్జే సూర్య గారి గురించి ఒకటే మాట చెప్పాలి, అంటే వాళ్ళిద్దరూ వచ్చి ఫ్రేమ్లో కనిపించేసరికి మామూలుగా కళ్ళు సరిపోలేవు. అంటే ఒకవైపు ఫైటింగ్లు, ఒకవైపు బీజిఎంలు, ఆ రెండు కలిపి మనల్ని ఏదో రేంజ్కి తీసుకెళ్ళిపోయినాయి అనమాట. అలా అనిపించింది సినిమా అయితే నాకు. సినిమా స్టోరీ కూడా చాలా మంచిగా ఉంది. ఆ క్లైమాక్స్ కానీ, ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ నిజంగా సినిమాకి చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ అయ్యింది అనేది చెప్పుకోవచ్చు. సో చెప్తున్నా కదా, ఒక మంచి స్టోరీ ఉన్న సినిమా, సో మంచి మెసేజ్ ఉన్న సినిమా. అంటే నానిగారు ఎప్పుడైనా ఫ్యామిలీ నచ్చే సినిమాలో ఫ్యామిలీ మెసేజ్ సినిమాలే చేస్తారు. సో అలాంటి సినిమాల్లో ఈ సినిమా అనేది నెంబర్ వన్ సినిమా. సో మీరు చూడండి, మీ అందరికి చాలా బాగా నచ్చే సినిమా అన్న ఇదైతే. థ్యాంక్ యూ. సరిపోదా శనివారం నిజంగా ఇంకా ఇంకా చాలా పాటు ఉంటుంది, సరిపోతుంది మాకు, మాకు ఇంకా సరిపోతుంది. ఆది సోమ మంగళ బుధ గురువు శుక్ర ఇంకా చీపెడతాడు శనివారం చూడండి. ఇంకా నాని కొత్తదాన్ని చూపించాడు సినిమా, హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారు, సూపర్ అండి. ఒక సాయి కుమార్ గారి సెంటిమెంట్ కానీ, మడల సెంటిమెంట్ కానీ, చెల్లి అక్క సెంటిమెంట్ కానీ, తల్లి సెంటిమెంట్ కానీ బాగా పండించారు. అంటే ప్రతి ఒక్కరు అంటున్నారు అంటే ఇంతకు ముందు సినిమాలు పోతే ఆ సినిమాకి ఈ సినిమాకి పోలికే లేదు, ఆ సినిమా ఆ సినిమా ఈ సినిమా ఈ సినిమానే. కానీ ఇందులో మా డైరెక్టర్ గారు నాకు మాకు తెలిసింది ఒకటే, అంటే నేచురల్ స్టార్ నానిని మీరు మాస్ నాని స్టార్గా మాట్లాడుకున్నారేమో కదా, అదే అయి ఉంటుంది సినిమా. అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా సూపర్, అంటే ఏం జరుగుతా ఏం జరుగుతా ఏం జరుగుతా ఏం జరుగుతా అని. అలాగే సూర్య గారు హెడ్స్ ఆఫ్, ఆయన ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్షన్తో కాకుండా ఒక నటుడుగా, అబ్బా ఒక నానికి నాని నానితోటి
సమానంగా బాగా చేశారు సార్ నిజంగా నిజంగా. సూర్య గారి హ్యాట్స్ ఆఫ్ నిజంగా. అలాగే సినిమా బీజిఎం కూడా బాగుందండి. ఇంకా మ్యూజిక్ మ్యూజిక్ ఇంకా మాకు ఏంటంటే ఇంకా ఇది లవ్ సాంగ్స్ లాంటివి రెండు ఉంటాయి ఇంకా బాగుంది అనిపించింది నాకైతే. కానీ బీజిఎం కూడా చాలా బాగా కొట్టారు. డైరెక్టర్ గారికి నెక్స్ట్ లెవెల్ వేరే ఉంటుంది. నాన్నగారు నేచురల్ స్టార్ గారు సార్ మీరు మాస్టార్ సార్ సూపర్ సార్ సూపర్ సరిపోదు శనివారం మాకు సరిపోయింది సార్ సరిపోయింది సూపర్ అన్నా సరిపోదా శనివారం నాని ఫ్యాన్స్ కి మాత్రం సరిపోదనా ఎందుకంటే ఇంత మంచి బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చిన తర్వాత ఇక మామూలు లేదు అసలు సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందనా మన నేచురల్ స్టార్ నాన్నగారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాలా లేకపోతే మన ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాలా అసలు సాటర్డే అంటే ఎవరైనా నాన్ వెజ్ తినరు లేకుంటే మందు తాగరు కానీ ఇలా వెళ్ళి రివెంజ్ తీర్చుకోవడం ఏంటన్నా అసలు చాలా కంటే చాలా కొత్తగా అనిపించింది. సో వారం మొత్తం వచ్చిన పగని సాటర్డే రోజు ఎలా తీసుకుంటారో అన్నకు వచ్చిన ఈ కొంత గ్యాప్ని అసలు ఈ సినిమాతోటి ఆకలి తీర్చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్లో ఉంది మూవీ అండ్ మన మ్యూజిక్ అన్న సాంగ్స్ ఓకే కానీ బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇచ్చి పడేశారని చెప్పుకోవచ్చు బీజిఎం మాత్రం. అండ్ మన హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ ఈమె అందగత్తె అని అందరికీ తెలుసు. ఈమె అభినయం గురించి అందరికీ తెలుసు కానీ ఈమె పర్ఫార్మెన్స్ చేసిందన్నా ఒక లేడీ కానిస్టేబుల్గా మామూలు లేదన్నా చాలా బాగా అనిపించింది. ఒక సిస్టర్ సెంటిమెంట్ ఒక అమ్మ సెంటిమెంట్ ఒక అత్తయ్య సెంటిమెంట్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క సెంటిమెంట్ తోటి ఒక మంచి మెసేజ్ తోటి ఒక మంచి డైరెక్షన్ తోటి మన వివేక్ ఆత్రేయ గారు ఒక మంచి సినిమా తెచ్చారనా దీన్ని ఫ్యామిలీ ప్రతి ఒక్కరు చూడాలన్నా. సో ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నానా. చాలా బాగుంది మూవీ మాత్రం. ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు ఎక్కడ తగ్గలేదు. సో ప్రొడ్యూసర్ గారి కి డబ్బులే డబ్బులు అని చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. థ్యాంక్ యూ. రెడీ అన్న ఇప్పుడే చూశాను సరిపోదా శనివారం సినిమా అయితే ఒక బ్లాక్ బాస్టర్ అన్న నానిగారికి బ్యాక్ టు బ్యాక్ హిట్ అన్నమాట. దసరా ఆయన అన్న ఇప్పుడు ఇది సరిపోదా శనివారం టైటిల్తోనే ఇంట్రెస్టింగ్గా వచ్చారు. వివేక్ గారు డైరెక్షన్ కానీ స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా అంటే చాలా నీట్గా ఎక్కడ బోర్ కొట్టకుండా ఇంటర్వెల్ బ్లాక్ అయితే బాగా ప్లాన్ చేశారన్న. హీరో గారు అయితే టైర్ వన్లోకి ఎంటర్ అయ్యారన్న ఖచ్చితంగా టైర్ వన్ హీరో అనమాట. ఈ సినిమాతో నో డౌట్ అనమాట. ఇక నుంచి మొత్తం మాస్ సినిమాలు వస్తాయి అన్నమాట అందులో నో డౌట్. ఇంకేం చెప్పమంటారు ఆయన గురించి ఎన్ని సినిమాలు చేశాడు ఆయన యాక్టింగ్ గురించి చెప్పుకోవాలా చించేసి అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమాలో పక్క మాస్ నాని గారిని చూస్తారనమాట. అంత బాగుంది సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్. ఇంకా చెప్పాలంటే ఎస్జే సూర్య క్యారెక్టరు నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. ఆయన డబుల్ ట్రిబుల్ ఇచ్చాడు అనమాట ఆయన క్యారెక్టర్కి. సో చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఆయన క్యారెక్టర్కి. అదేవిధంగా నాని గారు కూడా చాలా చాలా బాగా చేశారు. సో ఒక మాస్ హీరోకి మాస్ విలన్ ఉంటే ఎంత బాగుంటుందో ఈ సినిమా కుదిరింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆ సాంగ్స్ కానీ మదర్ సెంటిమెంట్ కానీ ఆ లాస్ట్లో క్లైమాక్స్ కానీ చాలా చాలా పక్కా కమర్షియల్తో వచ్చారనమాట. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా సరిపోదా శనివారం. శనివారం మూవీ మనకి నేచురల్ స్టార్ నాని కంబ్యాక్. మనకి నేచురల్ స్టార్ నాని మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి మొత్తం దసరా తర్వాత. మనకి దసరాలో మనకి మాస్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో దీంట్లో మనకి సరిపోదా శనివారంలో మాస్ ఎలిమెంట్స్ ఫుల్ మనకి ఫుల్ మీల్స్ మనకి గట్టిగా మాస్ ఎలిమెంట్స్ చూపిస్తారు బాగా రివీల్ చేశారు. దాంట్లో ఆ సీక్వెన్స్ కానీ ఆ డీజే కానీ కలర్ గ్రేడింగ్ కానీ ఆ తీసుకెళ్లే బీజిఎం కానీ ఆర్ఆర్ కానీ మనకి బాగా ఎక్సలెంట్ చూపించారు. నేచురల్ స్టార్ నాని గారు కాదు మాస్ నాని మాస్ నేచురల్ స్టార్ నాని అన్నట్టు చూస్తాం మనం. ఎందుకంటే ఒక శనివారం మాత్రమే మనకి ఆ ఫైట్స్ చేయడం మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. ఆత్రేయ గారు డైరెక్టర్ గారు మీరు ఆత్రేయ గారు మీరు ఎక్సలెంట్ భయ్యా. మీరు ఆ కాన్సెప్ట్ మాత్రం నాకు బాగా నచ్చింది. శనివారం మాత్రమే కొట్టడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే వారం రోజులు వెయిట్ చేసి ఒక శనివారం మాత్రం కొట్టాలంటే ఎంత వెయిట్ చేయాలో అది మనకు బాగా రివీల్ చేశారు. ఆ టైం మనకు బాగుంది భయ్య కంపల్సరీ వెళ్ళి చూడొచ్చు. మదర్ సెంటిమెంట్ ఉంది మదర్ ఎమోషనల్ టచ్ ఉంది మొత్తం బాగా రివీల్ చేశారు. మొత్తం మీకు మాస్ ఎలిమెంట్స్ ఫస్ట్ నుంచి ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు మొత్తం మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. మొత్తం మీకు మొత్తం ఎక్కడ బోరింగ్ అనిపించింది ఆ బోరింగ్ అనేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ వచ్చి బీజిఎం ఆర్ఆర్ కానీ ఎక్సలెంట్ ఉంది భయ్య. నాని సూర్య మధ్య సూర్య గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చెప్పాలంటే మనకి ఎక్సలెంట్. అసలు అక్కడ మన కామెడీ జనరేట్ అవుతుంది ఒక పక్కన సీరియస్ ఒక పక్కన ఆ ఫైట్స్ కానీ ఆ మాస్ ఎలిమెంట్స్ కానీ మంచి కాన్సెప్ట్ లో మీకు ఏమర్థం. కాన్సెప్ట్లో నాకు మాత్రం ఒక మంచి ఎలిమెంట్ బాగా చూపించారు భయ్య. ఒక అంటే ఒక బయట జరిగే సిచ్యువేషన్స్ కూడా బాగా రివీల్ చేశారు. నాకు అదే ఒక సరిపోదా శనివారం అంటే మా మూవీ నాకు అసలు ఏంటి అసలు శనివారం పెట్టారు అన్నట్టు అనిపించింది. కానీ సినిమా చూస్తే బాగా అర్థమైంది ఎందుకు పెట్టారు ఈ సినిమా. అవుట్ ఆఫ్ 100 3.5 ఇస్తా సార్. సరిపోదా శనివారం ఎలా ఉంది చూసా
గిర్రా గిర్రా తిరుగుతుంది ఫ్యాను, అయ్ బాబో నేనేమో నాని అన్న ఫ్యాను, ఏ గిర్రా గిర్రా తిరుగుతుంది ఫ్యాను, అయ్ బాబో నేనేమో నాని అన్న ఫ్యాను. నిజంగా చాలా బాగుంది, పప్పులు వేస్తాం కారం, నేను చూస్తే సరిపోదా శనివారం చాలా బాగుంది అన్న చెప్తున్నా. చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ప్రాణం పోస్తాపోయా నాని. నిజంగా అబ్బాయిలు చూస్తారు అమ్మాయిల వంక అందంతా చంపేసింది ప్రియాంక. అయ్యా 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 సూర్య బాబా చాలా బాగుంది నేను చెప్తున్నా. ఎవడెవడ రాసిన ఫస్ట్ హాఫ్ ఉంటాయి నానిన పర్ఫార్మెన్స్ కూతురు రాబు నిజం రచ్చ రమ్మల దెత్తడి పోసం కూడా నిజం సరిపోయిన శనివారం కాదు రికార్డుల సామర్థ్యం శనివారం ఇది చాలా బాగుందన్న. ప్రతి డైలాగ్ డెలివర్ ఉంటాయి కూతురు రాంపిస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ నిజంగా చాలా పంపించాడు. నిజంగా సుడిగా చూరు చేస్తాను మ్యాజిక్ సినిమాలో ఉంది మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందన్న. చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎలివేషన్ కానీ నాని అన్నది కట్టుకుంటా అంటే ఒక మదర్ సెంటిమెంట్ వాళ్ళ మదర్ చెప్తా ఉంటాం మా కుట్రాలతో ఫైట్ చేయదు ఓన్ శనివారం కొట్టాడుతాడు కూతురు రాంపడ కుంట సీన్స్ అరే అరే అన్న అన్న ఓడిపోతారేమో అన్న ఓడిపోతారు నాని సూర్య మధ్య సీన్స్ అన్న సూర్య వేరే లెవెల్ నిజంగా ఆయన చూస్తుండే మా పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడు ఆ పోలీసులో మొత్తం పవన్ కళ్యాణ్ మేనేజర్ ఏంది ఆ వచ్చాడు కొట్టాడు రిపీట్ వచ్చాడు కొట్టాడు రిపీట్ అన్నయ్య 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 రియమ్మ ఈ యొక్క పర్ఫార్మెన్స్ పోయా కూతురు రాబడిచాడు నిజంగా క్లైమాక్స్ సీన్ ఉంటా పోయా అసలు ఊహించావు నాకు చాలా మనస్ఫూర్తితో జరిగిన చెప్తున్నా. క్లైమాక్స్ సీన్ ఇంటర్ వచ్చిన కూతురు ర్యాంప్ ఆ టైటిల్ కాన్సెప్ట్ లో మీకు ఏమర్థం అంటే మదర్కి ఒక ప్రామిస్ చేస్తారన్న కుట్లాడద్దు మంచి ఉండాలని అంటే ప్రజల కోసం పోరాడతాడు హీరో వాళ్ళ మమ్మీ వద్దంటే లాస్ట్లో సీన్ కానీ స్పాయిల్ చేయద్దు. ఇంకోటి అంటే హీరోని లవ్ చేస్తారన్న సచిన్ ఉన్నప్పుడు హీరోని మిస్ అవుతుంది ఆ లాస్ట్లో హీరోని పట్టుకుంటాడు అది చాలా పంపిస్తుంది. ప్రియాంక మేడం ఉందా భయ్యా నిజంగా కుక్క కొల పెప్సీ హీరోయిన్స్ అన్నది అవుట్ ఆఫ్ ఫైవ్ నేను అవుట్ ఆఫ్ ఫైవ్ 4.5 ఇస్తాను చాలా బాగుంది చాలా ఒక్కరు చెప్తాను ఒక్కరు చెప్తాను వాషింగ్ పౌడర్ ఎంపై సినిమా చూడిపోతే కారణం నాని ఫ్యాన్ నేను ఫుల్ సాటిస్ఫైడ్గా ఉన్నాను. మూవీలో ఒక యాక్సెప్ట్ లేదని లేదు అన్నీ ఉన్నాయి లైక్ కామెడీ ఉంది ఫ్యామిలీ డ్రామా ఉంది సాంగ్స్ ఉన్నాయి యాక్షన్స్ ఉంది అండ్ ఎస్జే సూర్య నాని ఫ్యాన్స్ ఆల్ హ్యాపీ ఇద్దరు చంపేశారు చాలా బాగా యాక్ట్ చేశారు థ్యాంక్ యూ. కామెడీ టైమింగ్ మనకి అందరికీ తెలిసిందే ఆయన యాక్టింగ్ కామెడీ టైమింగ్ ఎంత యూనిక్ అండ్ ఫ్రెష్గా ఉంటుందో అండ్ ఈ మూవీలో కూడా అలానే డెలివర్ చేశారు చాలా బాగుంది. చాలా అంటే ఇది యాక్షన్ అంటే దసరాకి కంపారిజన్ కాదు కానీ ఇది డిఫరెంట్ టైప్ యాక్షన్ కమర్షియల్ చాలా బాగుంది చాలా బాగా పుల్ చేశారు. ఐడియా లేదు కానీ కొరియోగ్రాఫర్ కూడా చాలా బాగుంది. బీజిఎం గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి లైక్ యాక్షన్ సీన్స్ ని ఎలివేట్ చేసింది ప్రతి ఎమోషన్ ని మ్యూజిక్ ద్వారా చాలా బాగా కంపోజ్ చేసి మనకి డెలివర్ చేశారు. ల్యాగ్ అసలు ఏమీ లేదు మూవీ ల్యాగ్ లేదు నేనైతే బాగా ఇన్వాల్వ్ అయ్యాను మూవీలో అందరికీ నచ్చింది అందరికీ నచ్చే మూవీ ఇది అందరికీ నచ్చింది. నాని నాని ఎస్జే సూర్య మధ్య సీన్స్ ఎలా బిగ్ స్క్రీన్ లో వాళ్ళిద్దరిని చూస్తుంటే చాలా ఒక డిఫరెంట్ ఫీలింగ్ మా ఫ్యాన్స్ కి అయితే పిచ్చ హ్యాపీ ఇంకా ఇద్దరిని అలా చూడడం అంటే సాంగ్స్ లేవని ఫైవ్ కి ఫైవ్ ఇస్తాను నేను అసలు బ్లాక్ బస్టర్ ఎక్స్పీరియన్స్. మీరు థియేటర్ లో చూస్తే మాత్రం మీ బాడీ మొత్తం అంటే మీ హార్ట్ మొత్తం షేక్ అవుతూ ఉంటుంది. ఆ బీజిఎం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ శివ తాండవం ఆ బీజిఎం అంతా క్రేజీ అండ్ మన నాని గారి న్యాచురల్ యాక్టింగ్ తో ఇంకా క్రేజీ చేశారు మూవీ. అండ్ అసలు ఒక్క సెకండ్ కూడా మూవీలో బోర్ కొడుతుంది అని లేదు ఇట్స్ జస్ట్ అలా అవుతూనే ఉంది అండ్ ప్రతి దానిలో సీన్ సీన్ కి బీజిఎం చేంజ్ అవుతూ కూడా మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. మ్యూజిక్ అవసరం లేదు అసలు ఆ బీజిఎం చాలు ప్రతి ఒక్క సీన్ కి ప్రాపర్ పర్ఫెక్ట్ బీజిఎం ఇచ్చారు అసలు ఖుషి అయిపోతారు జనాలు క్రేజీ వాళ్ళు అసలు ఇద్దరు కలిసి సీన్ కి వస్తే చాలు మా అందరికి ఇలా హార్ట్ షేక్ అవుతూ ఉండే బికాస్ ఇద్దరికిద్దరు వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అండ్ ఫైనెస్ట్ యాక్టర్స్ అసలు మనకి ఇద్దరు అసలు ప్రతి ఒక్కరు ది గేవ్ ది బెస్ట్ గన్ వాళ్ళిద్దరు సీన్ లోకి వచ్చేంత తర్వాత మనకు ఒక్కొక్కరికి అసలు అయ్యా ఇద్దరు కలిసారు అసలు అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. ఓ ఇట్ వాస్ క్రేజీ నాన్నది అంటే ప్రతి ఒక్కరు కామెడీ ఉన్నప్పుడు కామెడీ చాలా బాగా చేశారు ఇట్స్ వెరీ నైస్. నాని డైలాగ్స్ నాని గారి గురించి ఏం చెప్పాలి న్యాచురల్ స్టార్ ఆయన అసలు ఎప్పుడు లవర్ బాయ్ లా మనకి పోర్ట్రే చేసిన ఆయన ఇప్పుడు ఒక యాక్షన్ హీరోలా చేసరికి అసలు కత్తిపీట సీన్ అయితే కాన్సెప్ట్ ఏంటి అసలు కాన్సెప్ట్ ఇట్స్ మీరు భయాన్ని దాటి ముందుకి ధైర్యంతో వచ్చినప్పుడు మీకు మీరు ఉంటే చాలు అన్నట్టు ఒక మెసేజ్ పంపిస్తారు.
లాగ్ అనిపించలేదా మేడం సినిమా? లాగ్ యాక్చువల్లీ లాగ్ ఉన్నా కూడా మీకు లాగ్ అనిపించదు, బికాజ్ ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ ద స్టోరీ. సో పర్లే, ఇట్స్ వెరీ గుడ్. ఎంత రేటింగ్ ఇస్తారు? 2.8 ఈజీలీ, బ్లాక్ బస్టర్ అంట నేను అయితే. నాని మాట లేవు అమేజింగ్. మళ్ళీ మళ్ళీ వచ్చి చూసేటట్టుంది. అంత ఇంట్రెస్టింగ్ గా ఏం ప్లాట్స్ ఉన్నాయి అంటే ఏమేమి ఉన్నాయండి? మీరు వచ్చి చూస్తే మీకే అర్థమైతది. మీరు ఆ బీజిఎం కోసం అన్న కూడా రావచ్చండి. సో నాని హిట్ పడినట్టేనండి ఈ మూవీ? హిట్ అమ్మ బాబు, బ్లాక్ బస్టర్ ఇది. చాలా బాగుంది. ప్రియాంక బోనస్ 2 క్యూట్ ఉంది మూవీ. థ్యాంక్ యూ.